హలో, వెల్కమ్ టు మీ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. స్టూడెంట్స్, ఈరోజు మీరు సింధు ఉపనదులు వాటి ప్రాచీన నామాలు అనే టాపిక్ నేర్చుకోబోతున్నారు. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. అంతకుముందు టెట్లో డిఎస్సిలో మనకి ఇందులో ఒక నది ఇచ్చి, బీఆర్సీ నది ఇచ్చి దాని ప్రాచీన నామం ఏమిటి అనేది అడగడం జరిగింది. బీఎస్సీ యొక్క ప్రాచీన నామం విపాసా. ఇప్పుడు కాన్సెప్ట్ చెప్పుకుంటాం కాబట్టి మీకు అర్థమవుతుంది. ప్రతి నదికి కొత్త పేరు, పాత పేరు అనేది ఉంటాయి. కామన్నే కదా ఇప్పటి నుంచో. సో ఇప్పుడు మనకి ఆ డేటా ఏంటో చూద్దామమ్మ. చేనాబ్ని అస్కిని అంటారు. బియాస్కి ప్రాచీన నామం విపాస, లేకపోతే కొన్ని చోట్ల మనకి విపాస అని కూడా ఉంటుంది. సో ఏదైనా మనకి టైపింగ్ ఎర్రర్ బట్టి ఉంటుంది తప్ప కాన్సెప్ట్ అయితే ఒకటే. విపాస అండ్ అర్గికీయ. నెక్స్ట్ సట్లెజ్కి సతుద్రి, ఓకేనా. రావికి పరూన్షి, ఐరావతి, లాహోర్ నది అని పేర్లు ఉన్నాయి. జేలంకి వితస్త అనే పేరుంది. ఈ ప్రాచీన నామాలు గుర్తుపెట్టుకోవటం చాలా మంచిది, ఎందుకంటే వీటిలో నుంచి ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అయినా క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే సింధు నది యొక్క ఉపనదులు చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఓకేనమ్మా. నెక్స్ట్ సింధు నదికి సంబంధించిన మరింత సమాచారం నెక్స్ట్ వీడియోలో చూద్దాము. అంతవరకు సెలవు. హ్యావ్ ఎ నైస్ డే. బై.